బాబు భాగోతం మరొకటి వెలుగులోకి వచ్చింది ఐఎంజీ భారత్ అనే కాగితాలకే పరిమితమైన కంపెనీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యావత్ క్రీడా వ్యవస్థకు దారా దత్తం చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారు హైదరాబాద్ గచ్చిబౌలులో ఎనిమిది వందల యాభై ఎకరాలను సదరు కంపెనీకి కేటాయించడమే కాదు పదహారు స్టేడియంలు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని యావత్ క్రీడా వ్యవస్థను తన బినామీ బిల్లి రావుకు నలభై ఐదు ఏళ్ల పాటు లీజు పేరిట కట్టబెట్టారు ఆ సమయంలో ఆ స్టేడియంలు వాటి ఆస్తుల నిర్వహణ అంతా ఐఎంజీ భారత్ పెత్తనం కిందికే వస్తాయి కానీ ఏటా నిర్వహణ on the ప్రభుత్వమే భరిస్తుంది బీమా ప్రీమియర్ ని చెల్లిస్తుంది స్టేడియాల నిర్వహణ కోసం ఆ కంపెనీకి ఉచిత నీరు ఉచిత విద్యుత్ వినోద పన్ను రాయితీ విదేశం సుంకం రాయితీ అన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది టీవీ ప్రసార హక్కుల ఆదాయం ఆ కంపెనీకే దక్కుతుంది అంతేకాదు స్టేడియంలు వాటి ఆస్తులను ఐఎంజీ భారత్ తన విచక్షణ మేరకు నిర్వహించిన ధరలు కొనుగోలు చేసుకోవచ్చనే క్లాజ్ ను చేర్చారు రాష్ట్ర ప్రభుత్వం సహాయం నిరాకరణ చేస్తే ఆ క్లాజ్ కింద ఆ స్టేడియంలను ఐఎంజి భారత్ తన సొంతం చేసుకునే హక్కు కల్పించారు అంటే రాష్ట్రంలో నలభై ఐదు ఏళ్ల పాటు క్రీడా వ్యవస్థ అంతా ఐఎంజి భారత్ ముసుగులో చంద్రబాబు కింద ఉంటుంది ఏదో ఒక సాగు చూపించి స్టేడియంలు వాటి ఆస్తులను కూడా ఆ కంపెనీ తాను నిర్ణయించిన నామమాత్రపు ధర కింద కొనుగోలు చేసుకోవచ్చు ఈ కేసు గత ఇరవై ఏళ్లుగా కోర్టులో ఉంది తాజాగా చంద్రబాబు ఐఎంజీ భారత్ కంపెనీ కుతంత్రాలకు కోర్టు తిప్పుకొట్టింది ఐఎంజి భారత్ కు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్ లో ఎనిమిది వందల యాభై ఎకరాలను కేటాయించడమే రద్దు చేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెండు వేల మూడులో ఐఎంజీ భారత్ కు ఎకరం యాభై వేల చొప్పున ఎనిమిది వందల ఎకరాలు కేటాయించిన చంద్రబాబు ఇప్పుడు ఆ భూములు సర్కారువే అని హైకోర్టు స్పష్టం చేసింది ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది ఐఎంజీ భారత అనే కంపెనీకి రెండు వేల మూడు ఆగస్టు ఐదున రిజిస్టర్ చేయగా దానికి అధినేత అహోబల రావు అలీఎస్ బిల్లీ రావు క్రీడా మైదానాలు కట్టి రెండు వేల ఇరవై ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ కంపెనీ ప్రచారం చేసి ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాలు సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో నాలుగు వందల యాభై ఎకరాలను కంపెనీకి కేటాయించింది ఆ సమయంలో అక్కడ సుమారు ఎకరం పది కోట్ల ధర పలుకుతుండగా ఎకరం యాభై వేల వంతెన కేటాయిస్తూ రెండు వేల మూడు ఆగస్టు తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోయి రెండు వేల నాలుగు వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే ఐఎంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నది ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది అయితే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత హైకోర్టును ఆశ్రయించింది అప్పటి నుంచి స్టేటస్ కోలో ఉండిపోయింది సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది